హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లపర మండల ప్రజా పరిషత్ రెండవ ఉపాధ్యక్షునిగా దావులూరు ఎంపీటీసీ సభ్యుడు అద్దంకి బోసుబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ రాజకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండవ ఉపాధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ చెరుకువాడ రంగనాథరాజు అద్దంకి బోసుబాబుకు బీ ఫారం ఇవ్వడంతో అతను పోటీలో నిలిచారు. బోసుబాబు అభ్యర్థిత్వాన్ని తూములూరు ఎంపీటీసీ 1 సభ్యులు అవుతూ బసవపున్నారెడ్డి ప్రతిపాదించగా కొల్లిపర ఎంపీటీసీ 3 సభ్యులు సిలుమూరు ఝాన్సీ బలపరిచారు. అయితే మరో అభ్యర్థి ఎవరూ పోటీలో లేకపోవడంతో అద్దంకి బోసుబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్భంగా రాజకృష్ణారెడ్డి బోసుబాబుకు నియామక పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో కోఆప్షన్ సభ్యులతో కలుపుకొని 17 ఎంపీటీసీ సభ్యులు ఉండగా 16 మంది సభ్యులు హాజరయ్యారు. కోరం ఉండడంతో ఎన్నికలు సజావుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బొల్లిమంత పోతురాజు, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, సూపర్ 9 రమేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, అన్నవరం ఎంపీటీసీ సభ్యులు తూమాటి భీమారాణి, అత్తోట 1 ఎంపీటీసీ సభ్యులు బొల్లిమంత వెంకటేశ్వరరావు, శివలూరు ఎంపీటీసీ కారుముంచి పృథ్వీకుమార్, చక్రాయపాలెం ఎంపీటీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ, కొల్లిపర 2 ఎంపీటీసీ కేసన శ్రీలత, కొల్లిపర 3 ఎంపీటీసీ సిలుమూరు ఝాన్సీ, మున్నంగి 2 అల్లా శ్రీలక్ష్మి, పెడపర్రు తూములూరు 2 ఎంపీటీసీ మరెడ్డి మాధవి, వల్లభాపురం 1 ఎంపీటీసీ కేసరి రజని, వల్లభాపురం 2 ఎంపీటీసీ దానబోయిన సర్వేశ్వరరావు, కోఆప్టెడ్ మెంబర్ షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మీకు మా డెల్టా న్యూస్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.